అనంతపురం జిల్లా మండల కేంద్రమైన పెద్దవడగూరు మండలంలో స్కూళ్లన్నీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బంధం చేపట్టారు. రాజస్థాన్లో ఎస్సీ విద్యార్థి అయిన ఇంద్రకుమార్ మెగావల్ స్కూల్లో కుండలో నీరు తాగాడని, అక్కడ ఉన్న అగ్రకులాలకు చెందిన ఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలకి విద్యార్థి 23 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అందుకు గాను ఈ రోజు ఏపీ ఎంఆర్పిఎస్ తరపున బంధం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ దిమ్మగుడు రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు కొండయ్య రాజు, మండల నాయకులు భూపతి, తిమ్మప్ప, రంగన్న, పెద్దలయ్య, కంబగిరి, మధుసూదన్ వీరందరూ పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుల ఈ మన ఇండియాలో రాజస్థాన్లో ఒక హెడ్ మాస్టర్ చిన్న పిల్లోనికి కుండలో నీళ్లు తాగిన దానికి అతన్ని చాలా హింసించి కొట్టి 20 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత చనిపోవడం జరిగింది. అంటే ఎంత ఘోరంగా కొట్టింటే చనిపోయింటాడు అనేది సమాజానికి తెలుసు. అయితే ఈ దేశం మమ్మల్నే కాకుండా ఈ విధంగా కులవిచ్చతోనో ఇంకోరకంగానో మమ్మల్ని మానసికంగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఎక్కడైనా అత్యాచారాలు హత్యలు ఇట్లా ఎస్సీల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి, మీరు దేశం పరిపాలించే నాయకులు కాబట్టి ఇటువంటి చట్టాలు మీరు ఎస్సీల మీద కఠినంగా ఎవరిస్తారు అంత నోటి మాట ఉంది కానీ చట్టపరంగా ఎక్కడ లేదు. కాకపోతే మీరు చట్టపరంగా చేసినప్పుడే మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ మంచి పేరు వస్తుంది. నామక వాస్తి ఒకటి చెప్తున్నారు, జనాలలో ఒకటి జరుగుతుంది. మీరు అతని రాజస్థాన్లో బహిరంగ ఉరితీస్తే కనుక ఈ సమాజానికి తెలివి రాదు. అయితే ఇప్పుడు ఇట్లనే మా జాతి మేము అందరు అణగబడిన వర్గాలకే నల్లి పట్టిపోతున్నాం. అయ్యా మేము కూడా మీకు ఓట్లు ఇస్తున్నాం అయ్యా, మాకు సక్రమంగా రాదు, మాకు మాగా మంచి చెడు చేస్తామని ఏ ప్రభుత్వానికైనా దళితులు ఓట్లతోనే ముఖ్యంగా గెలుస్తున్నారు. కాకపోతే మాకు ఓట్లు వేపించుకుంటారు, కుతికలకు వస్తున్నారు. ఈ వ్యవస్థను మాపు చేయాలంటే దీన్ని ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి ఎప్పుడైనా దాడి జరిగితే మాకు వెంటనే దాన్ని అమలుపరిచి ఇప్పుడు దిశ చట్టాన్ని ఎట్లా పెట్టారో ఆ చట్టాన్ని కూడా దీన్ని ఎలుగులోకి తీసుకురావాలని మా ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా కొనసాగకపోతే దీని మీద ఎత్తు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారంలో ఈ యొక్క ఈరోజు రాజస్థాన్లో జరిగినటువంటి రాజస్థాన్లో ఒక దళిత యువకుని స్కూల్కు పోయింటే ఒక టీచరు అగ్రకులాల టీచరు దారుణంగా కొట్టి ఆ పిల్లోడిని దారుణంగా కొట్టినందువల్ల ఆ పిల్లోడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 10 రోజులు 2 వారాల పాటు ఉంటూ ఆ పిల్లోడు మరణించడం జరిగింది. దానికి నిరసనంగా ఈరోజు స్కూళ్ళన్నింటినీ బంద్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఎంఆర్పిఎస్ తరఫున రాష్ట్ర మొత్తం మీదనే కాకుండా స్టేట్ వైడ్ కూడా మొత్తం దేశ మొత్తం మీద కూడా బంద్ చేయడం జరుగుతుంది. దాని నుంచి ఈ యొక్క దళితులపై దాడులను ఖండిస్తూ ఇలాంటివి జరుపుకోకుండా ఉండేటందుకే మేమంతా దళితులమంతా కూడా ఐక్యంగా పోరాటం చేస్తూ దళ ఈ యొక్క బంధును పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కూడా దళితులకి చాలా అన్యాయం జరుగుతుంది. రాజస్థాన్లోని ఇంద్రసేన సవాల్ అనే అబ్బాయిని 9 ఏళ్ల పిల్లోని ఒక అగ్రకులానికి చెందిన ఉపాధ్యాయుడు అంత నీచంగా కొట్టడం చాలా బాధాకరము. రాష్ట్రమే కాదు దేశం కూడా బాధపడాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే ఒక కుండలో నీరు